Good morning, children. Very good morning. Look at the board. First TBS. TB ante textbook comma page number 117 open chesukondi. 117 lo manam before class lo den gurinchi cheptunnam. Healthy food gurinchi cheptunnam. Alage meals in a day. Ante morning dine dani breakfast antarani madhyalo madhyanam dine dani lunch antarani night dine dani డిన్నర్ అంటామని సో ఇంకా ఈరోజు ఏంటంటే ఈరోజు టాపిక్ టుడే టాపిక్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఈటింగ్ అంటే తినడం తినడంలో హ్యాబిట్స్ ఏంటి హ్యాబిట్స్ అంటే అలవాట్లు వీ మస్ట్ ప్రాక్టీస్ సమ్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ టు కీప్ అవర్సెల్స్ హెల్దీ అండ్ స్ట్రాంగ్ చూడండి ఫస్ట్ వీ మస్ట్ వాష్ అవర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్ ముందు ఏం చేయాలమ్మా మనం We must wash our hands before and after eating. Manam tine mundu hands ni wash cheskovali alage tinna tarvata kuda hands ni wash cheskovali. Next, we must eat our meals on time. Yes, manam time ki tinalamma. Adosna enta tinna gaane time ki tinali. Next, we must eat our meals on time. We should not skip our meals. Ante మార్నింగ్ తినవలసింది లంచ్ టైంలోనే లంచ్ టైంలో తినవలసింది డిన్నర్ టైంలోని అలా తినకూడదు లంచ్ బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్టే చేయాలి లంచ్ టైంలో లంచే చేయాలి అలాగే డిన్నర్ టైంలోనే తినాలి అంటే ఏ టైంలో తినాలో ఆ టైంలోనే తినాలి బ్రేక్ఫాస్ట్ టైం తీసుకొచ్చి లంచ్లోని లంచ్ తీసుకొచ్చి డిన్నర్లోని అలా చేయకూడదు We should always wash vegetables and fruits before eating and cooking. Fruits gaane, vegetables gaane, cook chesamu. Tine mundu fruits wash cheskoni tinali. Alage vegetables ankonde one day mundu wash cheskoni appudu cook cheyagondali. We should take a variety of food items in our meals. Yes, manam bhojanam chestam kada andulo roju okke item kaakunda anni rakalu tinali. Anni varieties kuda tinali. We should not talk while chewing. నమలుతున్నప్పుడు మాట్లాడకూడదు అర్థమవుతుందా భోజనం చేసినప్పుడు కానీ మనం ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు కానీ మాట్లాడకూడదు సో నెక్స్ట్ వీ షుడ్ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే ప్రతిరోజు మిల్క్ తాగాలి పాలు తాగాలి పాలు అనేవి మిల్క్ అనేది కంప్లీట్ ఫుడ్ అని బిఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం మీరు పిల్లలు కాబట్టి మార్నింగ్ తాగాలి అలాగే నైట్ టైం కూడా డేకి 2 times తాగాలి నెక్స్ట్ వీ షుడ్ డ్రింక్ ఏ లాట్ ఆఫ్ వాటర్ ఎక్కువ వాటర్ తాగాలి అర్థమవుతుందమ్మా ఇవన్నీ ఏ హ్యాబిట్స్ కింద వస్తాయి ఈటింగ్ హ్యాబిట్స్ వస్తాయి ఏంటంటే తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి అలాగే ఏ టైంలో ఆన్ టైంలోనే తినాలి నెక్స్ట్ ప్లెంటీ ఆఫ్ ఎక్కువ వాటర్ తాగాలి మిల్క్ తాగాలి ఫ్రూట్స్ అవి తినే ముందు వాష్ చేసుకొని తినాలి వెజిటబుల్స్ కూడా కుక్ చేసేటప్పుడు వాష్ చేసుకొని కుక్ చేయాలి నెక్స్ట్ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఈట్ ఆన్ టైం ఈట్ ఎవ్రీథింగ్ టు బి ఫిట్ అండ్ ఫైన్ తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి కదమ్మా డో నాట్ డ్రాప్ అండ్ వేస్ట్ వాటర్ ఎస్ వాటర్ని వేస్ట్ చేయకూడదు మనకి ఎంత అవసరమో అంత ఉంటే వాటర్ని యూజ్ చేసుకోవాలి వెళ్ళి షింక్ దగ్గరికి వెళ్ళి షింక్ ఓపెన్ చేసేసి హ్యాండ్స్ వాష్ చేసుకొని మళ్ళీ షింక్ బంద్ చేయాలి ట్యాప్ని బంద్ చేసి వెళ్ళాలి అలా ట్యాప్ వదిలేసేకూడదు అలా వదిలేస్తే ఏమవుతుంది వాటర్ వేస్ట్ అయిపోద్ది రిమెంబర్ దిస్ అండ్ బి గుడ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈటింగ్ హ్యాబిట్స్ తినే అలవాటు ఓకేనమ్మా నెక్స్ట్ నెక్స్ట్ మీకు చూడండిమ్మా పేజ్ నెంబర్ 118 పేజ్ నెంబర్ 118లో మా క్యారెట్స్ తెలుసు కదా మీకు ఏ లాంగ్ టైమ్ ఏగో క్యారెట్స్ యూజ్ టు బి ఓన్లీ పర్పుల్ ఇన్ కలర్ అంటే పర్పుల్ అంటే మనకు బ్రింజాల్ ఉంటుంది చూసారా ఆ కలర్లోనే ఉండేవంట ఎప్పుడు ఇటువరకు ఇప్పుడు మనకి ఏ కలర్లో ఉంటున్నాయి సాఫ్రాన్ ఆరెంజ్ కలర్లో ఉంటున్నాయి క్యారెట్లు
చూడండి, కావాలంటే మీరు ఈ లెసన్ విన్న తర్వాత క్యారెట్ ఏ కలర్ ఉంటుందో చూడండి. ఇంతకుముందు ఏ కలర్లో ఉండేవి? బ్రింజాల్ ఉండే కలర్లో, పర్పుల్ కలర్ కలర్లో కనిపిస్తున్నాయి, నేను చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా. పీజెడ్ అంటే ప్రాక్టీస్ జోన్ త్రీలో బ్లాంక్స్ చూడండమ్మా. వీ షుడ్ నాట్ డాష్ వై 18. We should not dash while eating. Yes. మనం తింటున్నప్పుడు ఏం చేయకూడదని చెప్పాము? తింటున్నప్పుడు మాట్లాడచ్చా? అక్కడ ఏం రాయాలి? టాక్. మాట్లాడుకోము. TALK. టాక్. మనం తింటున్నా ఏదన్నా తాగుతున్నప్పుడు కానీ మాట్లాడకూడదు. మాట్లాడామనుకోండి, ఆ తింటున్న ఫుడ్ డైరెక్ట్గా మనకి ఇట్లా లోపలికి వెళ్ళకుండా అది వేరే సైడ్కి వెళ్ళిపోయి ఏమవుతుంది మనకి? ఆ దెబ్బ రావడం, లేదంటే పొలపారడం, లేదా బయట వామిటింగ్ అవడం అలా అవుతుంది. సో తింటున్నప్పుడు సైలెంట్గా తినాలి. నెక్స్ట్ బి చూడండిమా. వీ షుడ్ ఆల్వేస్ డాష్ ఫ్రూట్స్ బిఫోర్ ఈటింగ్ దెమ్. ఎస్, ఇప్పుడు బిఫోర్ ఈటింగ్ హ్యాబిట్స్లో చెప్పాం, మన ఫ్రూట్స్ని తినే ముందు ఏం చేయాలి? వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ ఏం చేయాలని చెప్పాం? వాష్ చేయాలి. WASH, వాష్. ఫ్రూట్స్నైనా కానీ, కుక్ చేసే ముందు వెజిటబుల్స్నైనా కానీ వాష్ చేయాలి, క్లీన్ చేయాలి. నెక్స్ట్ వీ షుడ్ నాట్ స్కిప్ అవర్. దేన్ని స్కిప్ చేయకూడదని చెప్పాను? ఆన్ టైంకే తినాలి. బ్రేక్ఫాస్ట్ ఏమన్నా లంచ్కి, లంచ్ ఏమన్నా డిన్నర్కి, అట్లా స్కిప్ చేయకూడదు. అర్థమవుతుందమ్మా? ఎక్కడ ప్రిపేర్ అయ్యాలి? వీ షుడ్ నాట్ స్కిప్ అవర్ మీల్స్. ఎస్, మనం తినే భోజనాన్ని టైం ప్రకారంగా తినాలి. బ్రేక్ఫాస్ట్ టైం అప్పుడు తీసుకొచ్చే లంచ్కి, లంచ్ తీసుకొచ్చే డిన్నర్కి అలా చేయకూడదు కదా. ఇక్కడ ఏం చేయాలంటే మీల్స్, MEALS, మీల్స్. ఓకేనా? నెక్స్ట్ డి సమ్ చూడండిమా. సారీ, డి ప్లాన్ చూడండి. మన పిల్లల ప్లాన్స్ కదా చెప్పుకుంటున్నాం. డు నాట్ డ్రాప్ ఆర్ వేస్ట్. దేన్ని వేస్ట్ చేయకూడదు? వాటర్ని వేస్ట్ చేయకూడదు. వాటర్ స్పెల్లింగ్ ఏంటి? మీకు ఈ స్పెల్లింగ్ చాలా చోట్ల వచ్చింది. ఎస్, WATER. ఇందుకే వాటర్ అంటే ఏంటమ్మా? నీళ్ళు. వాటర్ అంటే ఏంటి? నీళ్ళు. నెక్స్ట్ ఈ చూడమ్మా. వీ మస్ట్ ఈట్ అవర్ డాష్ ఆన్ టైం. వీ మస్ట్ ఈట్ అవర్ డాష్. ఎస్, టైంకి తినాలి. ఏం తినాలి? మీల్స్. ఈ ఏంటమ్మా అక్కడ? మీల్స్, MEALS, మీల్స్. ఓకే, లాస్ట్ వీ షుడ్ డ్రింక్ డాష్ ఎవ్రీడే. ప్రతిరోజు ఏం తాగాలని చెప్పాను? అది కంప్లీట్ ఫుడ్ అని కూడా చెప్పాను అది. ఎస్, పిల్లలకి చాలా అవసరం. వీ డ్రింక్ మిల్క్, MILKE, మిల్క్, MILKE, మిల్క్. మా ఫస్ట్ది టాక్, బి వాష్, సి మీల్స్, డి వాటర్, మళ్ళీ అగైన్ వీ మస్ట్ ఈట్ అవర్ డాష్ మీల్స్, లాస్ట్ వన్ మిల్క్. ఓకే, నెక్స్ట్ మా 119, డూ ఆన్ డాక్యుమెంట్. ఇది ఒక యాక్టివిటీస్. ఇది మీకు స్కూల్ రన్నింగ్లో ఉంటే ఇది మీకు మేము క్లాస్లో చేపిస్తాం ఇది. కానీ ఇప్పుడు మనం స్కూల్లో లేం కదా. చూడండి, ఇక్కడ గెట్ ఇన్ టూ గ్రూప్స్. టూ గ్రూప్స్ కింద ఫామ్ అవ్వాలి. వన్ నెంబర్ ఆఫ్ ది ఫస్ట్ గ్రూప్ విల్ సే ద నేమ్ ఆఫ్ ఎనీ ఫుడ్ ఐటమ్. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు ఏదో ఫుడ్ ఐటమ్ నేమ్ చెప్పాలి. సెకండ్ గ్రూప్ వాళ్ళు కూడా అలాగే ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ పేరు చెప్పాలి. చూడండి, ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 119లో ఫుడ్ ఐటమ్స్, FOOD, ఫుడ్ ఐటమ్స్, ITEMS, ఫుడ్ ఐటమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? సోర్సెస్ అంటే ఎక్కడ నుంచి మనకై దొరుకుతున్నాయి. SOURCE, సోర్స్. ఎస్, ఫుడ్ ఐటమ్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు
ఏదైనా ఫుడ్ ఐటమ్ చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో చెప్పారమ్మా, మ్యాంగో స్పెల్లింగ్ ఏంటి? MMANGO మ్యాంగో. ఈ మ్యాంగో మనకి దేని నుంచి వస్తుంది? దేని నుంచి వస్తుంది? అది ట్రీ నుంచి వస్తుందా, ప్లాంట్ నుంచి వస్తుందా? షెర్బా, హెర్బా, ట్రైపసా, క్లైంబాసా. ఎస్, మ్యాంగో అనగానే మీకు అందరూ తెలుసు కదా ట్రీ నుంచి వస్తుంది. మ్యాంగోస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సోర్సెస్లో టీఆర్ఈఈ ట్రీ. ఓకేనా? ఎస్. నెక్స్ట్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ గ్రేప్స్, GREPES. గ్రేప్స్ అంటే ఇది మీకు తెలుసు, మనం క్లైంబాస్ గురించి చెప్పుకున్నప్పుడు ఇది మేము చెప్పాను మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఈ పాకుతాయి, ఈ సపోర్ట్ ఈ పైకి పాకాలి అంటే వాటిని మనం స్టాండ్ వీక్ స్టాండ్స్ ఉంటాయి, ఇవి మనకు పైకి వెళ్ళాలంటే పందిరి సపోర్ట్ వేయాలి. సో ఇవి దేని నుంచి వస్తాయి? క్లైంబర్స్, పాకుతుంది పాదు, CLIMBERS. ఎస్, క్లైంబర్స్ నుంచి వస్తాయి. తులసి, ఇది అందరికీ తెలుసు, మమ్మీ వాటి పూజ చేస్తాం. తులసి ఇది ఎక్కడ నుంచి వస్తుంది? ఇది చిన్నగానే ఉంటుంది, గుబురుగా ఉంటుంది, ఎక్కడ నుంచి వస్తుంది? హెర్బ్స్, HERBS, హెర్బ్స్. ఓకే. పంప్కిన్, గుమ్మడికాయ కదమ్మా, PUMPKIN, పంప్కిన్. ఎస్, ఇది ఎక్కడ? క్రేపర్, నేల మీద పోకది పోకది. వీటిలో కూడా స్టెమ్స్ వీక్గా ఉంటాయి. క్రీపర్స్, CREPERS, క్రీపర్స్. నెక్స్ట్ టమాటోస్, TOMATOES, టమాటోస్. ఇది తెలుసా మీకు? టమాటో చెట్లు అందరిలో చూసే ఉంటారు, ఇట్లా గుబురుగా పొదలాగా ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటారు? షర్బ్స్, SHRUBS, షర్బ్స్. ఓకేనమ్మా? ఫుడ్ ఐటమ్ నేమ్ చెప్తే అది దేని నుంచి మనకి సోర్సెస్ అంటే దేని నుంచి వస్తుంది ఆ ఫుడ్. మ్యాంగో అనగానే మ్యాంగోస్ ఎక్కడ? ట్రీస్ నుంచి వస్తాయి. గ్రేప్స్ అనగానే ఈ క్లైంబర్స్. తులసి, హెర్బ్స్. పంప్కిన్, ఇది నేల మీదే పాకుతుంది. క్రేపర్స్, టమాటోస్ వచ్చేసరికి షర్బ్స్, షర్బ్స్ నుంచి మనకి వస్తాయి. ఓకేనమ్మా? చూడండి, ఇది డూఆన్ డాక్యుమెంట్. టూ గ్రూప్స్గా ఫామ్ అవుతారు. ఫస్ట్ గ్రూప్ ఒక ఫుడ్ ఐటమ్ చెప్తారు, అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి. మా నెక్స్ట్ మనకి ఇప్పటికి 9 చాప్టర్స్ ఫుడ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వర్క్ నెక్స్ట్ క్లాస్లో వర్క్ బుక్ చెప్తాను. టుడే క్లాస్ కంప్లీట్.